తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో అంబేద్కర్ నగరంలో ఎంఎంపీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ఎస్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజాగృహ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ ఎస్ఎస్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాజీవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి ఎక్కువవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 104 వాహనం ద్వారా వైద్య సేవలను ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ప్రోత్సాహంతో సేవలు అందించడం జరుగుతుందని, రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం వలన సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, ఎవరికైనా బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాతం, వివిధ రోగాలు కలిగిన వారికి నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుందని వైద్యులు రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఎస్ రాజీవ్ కుమార్, కె సూర్యదుర్గ, ఏవిబి రావు, ఏఎన్ఎం జి సుగుణ, కెవి లక్ష్మి, ఆశా వర్కర్స్, జె సూర్యకాంతం, పి నాగమణి తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ శ్రీరామ్ రాజీవ్ కుమార్, శంకర ఎంఎంయుకి మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. జనరల్గా ఈ కోవిడ్ టైంలో జనాలకి, అంటే ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం జగన్ అన్న పెట్టిన ఈ ఎంఎంయుకి మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాం. మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఈ కోవిడ్ విపత్తు కారణంలో ఉండడం వల్ల బయట హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ హాస్పిటల్ అయిపోవడం వల్ల కేవలం అందరూ హాస్పిటల్కి వెళ్ళని టైంలో కాబట్టి జగన్ అన్న ఇచ్చిన చేయూతతో కానీ లేదంటే మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదర్శంగా తీసుకొని మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా లోకల్లో ఉన్న బీపీ షుగర్ల పేషెంట్లు కానీ, థైరాయిడ్ కానీ, పక్షవాతం సంబంధించిన మందులు కానీ, అలానే జనరల్ కేసెస్ అన్నట్టుకి మందులు నెలకు సరిపడే